హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ అండ్ వన్ న్యూస్. ఇవాళ ఏపీలో పరిస్థితులపై కొంచెం క్లుప్తంగా విశ్లేషించడానికి మన దగ్గర శ్రీ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు బీఆర్ఎస్ ఆంధ్రాలో చూపించబోయే ప్రభావం, లేకపోతే నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ట్విట్టర్లో పేలుతున్నారో దానిపైన, మరియు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రిజిగ్నేషన్ కానివ్వండి, ఇలా రాష్ట్రంలో ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి శ్రీ వెంకటరెడ్డి గారిని అడిగి క్లుప్తంగా విశ్లేషిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మొదటిగా మీ పార్టీ న్యూస్ నుంచే మొదలు పెడదాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు వైజాగ్ ప్రాంతం నుంచి రిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అది ఇంకా అప్రూవ్ అవ్వలేదన్న విషయం పక్కన పెడితే ఇది ఎలాంటి పరిణామంగా చూడొచ్చు? ఒక మ్యాండేట్ అంటే ఒక సిచ్యువేషన్ మీద, అంటే త్రీ క్యాపిటల్స్ మీద రిజిగ్నేషన్ ఇచ్చి దాని మీద మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళటం అనేది. ఇక్కడ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి 26 జిల్లాల్లో 3 రాజధానులుగా పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అది కూడా మేము ఇప్పటికిప్పుడే కొత్తగా సడన్గా తీసుకున్న డెసిషన్ కాదు. అంతకుముందు ఇచ్చినటువంటి శివరామకృష్ణన్ కమిటీ, అంతకుముందు ఇచ్చిన ఉన్నటువంటి శ్రీకృష్ణ కమిటీ, దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి బోస్టన్ కన్సల్టింగ్ నివేదిక, దాని తర్వాత జిఎన్ రావు గారి కమిటీ, అంతకుముందు దశాబ్దాలుగా ఉన్నటువంటి స్త్రీబాగ్ వడంబడిక, వీటన్నిటినీ పరిశీలనలోకి తీసుకొని వెనకబడిన రాయలసీమలో హైకోర్టును అక్కడ ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా అక్కడ ఉంచుతూ అక్కడ డెవలప్మెంట్ చేయాలనేది, అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఒక పెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి అవతల ఉన్నటువంటి విజయనగరం దాకా విశాఖని విజయనగరాన్ని కలిపేటటువంటి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి అతిపెద్ద రాజధానిగా దాన్ని చేసుకోవాలి, అదేవిధంగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో శాసన రాజధానిగా ఉండాలని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఈ కమిటీలన్నింటినీ వేసి దాన్ని బట్టి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 2020 జనవరి 20 అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. తర్వాత 2.5 సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో అనేకంగా ఈ దీని మీద పిటిషన్లు వేసి ఎలా అయినా అడ్డుకోవాలని ప్రయత్నం చేసి వాళ్ళు దాన్ని అడ్డుకోవడం జరిగింది. దాంట్లో మళ్ళీ మేము బిల్లులు ఉపసంహరించుకున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా కూడా మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది. ఇది జరిగినటువంటిది. దీంట్లో అమరావతి అనే ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ బినామీలు అమరావతి నుంచి తిరుపతి దాకా అని చెప్పి ఒక యాత్ర చేసి ఆ యాత్రలో బూతులు తిట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు తిరుపతి ప్రాంతానికి సంబంధించి వాళ్ళు ఒక బ్యానర్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా చించి ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా బూతులు తిట్టి ఒక యాత్రను చేసుకొని వచ్చారు. మళ్ళీ ఈరోజు ఉత్తరాంధ్ర వెళ్తున్నామని చెప్పి అమరావతి నుంచి అరసవెల్లని చెప్పి టీడీపీ చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఏదైతే ఉందో, ఆ పాదయాత్రలో మీ ప్రాంతానికి వస్తాం, మీ ప్రాంతానికి రాజధాని వస్తుంటే అడ్డుకుంటామని చెప్పి ఒక దండయాత్రగా ఎలా అయితే వెళ్తున్నారో, వెళ్తున్నటువంటి సందర్భంలో మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేంటి ఉత్తరాంధ్రకు మీరు ఎలా వస్తారు అని మాట్లాడుతున్నప్పుడు, అసలు ఉత్తరాంధ్రలో ఈ రాజధాని రావాలనే ఆకాంక్ష లేదు, ఈ ప్రజలు కోరుకోవటం లేదు అని చెప్పి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడో, అప్పుడు మా పార్టీ చోడవరం శాసనసభ్యులు ఏదైతే చోడవరం శాసనసభ్యులుగా ఉన్నటువంటి కరణం ధర్మశ్రీ గారు క్లియర్గా, ఇదిగోండి నేను నాన్ పొలిటికల్ జేఏసీకి నా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తున్నా, అచ్చెన్నాయుడు గారు కూడా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తే టెక్కిలిలో ఆయన పోటీ చేయమనండి, నేను మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తాను, పోటీ చేసి ఇద్దరం కూడా 3 రాజధానుల మీద ఈ ప్రాంతంలో రాజధాని కావాలని కోరుకుంటున్నారా లేదా అనే దాని మీద రిఫరెండంకి వెళ్దామన్నారు. మరి రోజు సొల్లు కబుర్లు, సోది కబుర్లు, చెత్త కబుర్లు, అబద్ధాలు ఈ ప్రచారం చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ, మరి నిజంగా మీ ప్రాంతానికి రాజధాని వద్దు అని చెప్పి ఆ ప్రాంతం వాళ్ళు కోరుకోవటం లేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు భావిస్తే మగతనంగా రాజీనామా లెటర్ వెళ్ళి స్పీకర్ గారికి, ఎందుకంటే అదే జిల్లాలో స్పీకర్ గారు ఉంటారు, అదే శ్రీకాకుళం జిల్లా స్పీకర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళేవచ్చు, లేదా నువ్వు ఆ స్పీకర్ ఫార్మేట్లో రాసే స్పీకర్ గారికి మెయిల్ చేయొచ్చు, ఫ్యాక్స్ చేయొచ్చు, మరి ఎందుకు చేయట్లా అంటే పోటీ చేయడానికి భయం. అక్కడ రాజీనామా ఆమోదం తెలిపితే ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ వస్తే అచ్చెన్నాయుడు ఓడిపోతాడు, ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి పోయింది, ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయింది, అందుకని చేయట్లా. మాకు రాజీనామాలు ఏం కొత్త కాదు, మా పార్టీ ఏర్పడిందే రాజీనామాతో. కాంగ్రెస్ పార్టీ ద్వారా 2009 ఎంపీ పదవి వస్తే ఆ ఎంపీ పదవిని తృణప్రాయంగా వదిలేసుకొని ఎమ్మెల్యేగా విజయమ్మ గారు, ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాజీనామా చేసి
బయటకు వచ్చి బై ఎలక్షన్లో 540,000 భారీ ఓట్ల మెజారిటీతో పార్లమెంటు గడప తొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత మా పార్టీలోకి 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ వస్తే రాజీనామా చేయించి తీసుకొని మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి 18లో 15 గెలిచిన చరిత్ర మాది. ఇదే 2014 తర్వాత మా పార్టీలోకి శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఎమ్మెల్సీ వస్తుంటే రాజీనామా చేసి తీసుకున్నాం మా పార్టీలోకి. 14 నెలలు ఉండగానే పార్లమెంట్ పద సభ్యత్వాలని మా 5 ఎంపీలు వదులుకున్నారు సమైక్యాంధ్ర కోసం. సో మాకు రాజీనామాలు కొత్త కాదు. సో మాకు త్యాగాలు రాజీనామాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకులకి కొత్త కాదు. మేము క్లియర్గా 3 ప్రాంతాల సమాన అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దీనికోసం ఎందాకైనా పోరాడతాం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుకున్నా మేము రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకుండా ఉండాలి. ఒకసారి విడిపోయాం, మళ్ళీ 2వసారి హైదరాబాద్కి వెళ్ళాం, మళ్ళీ విడిపోయాం. చెన్నై నుంచి విడిపోయి వచ్చాం, హైదరాబాద్ నుంచి విడిపోయి వచ్చాం. ఈసారి మళ్ళీ అమరావతి నుంచి విడిపోకూడదు, అందరూ కలిసి ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. సార్, ఇక్కడ అచ్చెన్నాయుడు గారిది ఒక పాయింట్ అయితే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్న ట్విట్టర్లో స్పందిస్తూ రిషికొండ కొండల్ని సొంతంగా తవ్వుకొని వైఎస్ఆర్సీపీ వారు తమ భవనాలను నిర్మించుకుంటున్నారు లేదా అందమైన అరకుని గంజాయి వనంగా మార్చారు అని కొన్ని ట్వీట్లు ఆయన పెట్టడం కూడా జరిగింది. దీనిపై మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదని చెప్తా. ఎందుకంటే సినిమాల మీద ఉన్నంత అవగాహన అతనికి రాజకీయాల మీద లేదు. బికాజ్ ఆ కారణం ఏంటంటే ఆయన రాజకీయాల్లో ఎమ్మెల్యే అవ్వాలనో ముఖ్యమంత్రి అవ్వాలనో రాల. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచనతో ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకు అవగాహన ఉండదు. రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతాడు. రిషికొండ న్యాయస్థానాలకు వెళ్ళారు కదా, న్యాయస్థానాలకు క్లియర్గా ప్రభుత్వం ఇచ్చింది కదా. అంతకుముందు 4 బ్లాక్లు ఉండే, ఆ 4 బ్లాక్లు పాతబడిపోయినాయి కాబట్టి రీమోడల్ చేయటం కోసం ఆ 4 బ్లాకుల్ని కూల్చి కొత్తగా 7 బ్లాకులు కడుతున్నారు. సో అంతకుముందు 1 ఎకరం స్థలంలో ఉండేది, ఈరోజు 4.5 ఎకరాల స్థలంలో ఆ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈరోజు విశాఖపట్నం అనేది ఒక బ్లూ ట్యాగ్ బీచ్గా ఆల్రెడీ ఏదైతే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి బీచ్లన్నింటిలో కూడా ఇది ఒక బీచ్, ప్రపంచంలో మంచి బీచ్ లేదు బీచ్ అని కూడా విశాఖపట్నానికి ఉంది. అది ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఆకాంక్ష. దాదాపుగా సంవత్సరానికి 3 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. దాన్ని ఇంకా పెంచాలి. పర్యాటక రంగం ఏపీకి ఉన్నటువంటిది అడ్వాంటేజెస్ పర్యాటక రంగం, ఎందుకంటే అది పెద్ద సముద్ర తీరం ఉంది మనకి. రిషికొండ బీచ్ మంచి మంచి నిర్మాణాలు చేస్తే హోటల్లో స్టే చేయడానికి వస్తారు, పాతబడిన దాని దగ్గరికి ఎవరు రారు కదా. అది చేస్తుంటే అది దుర్మార్గం అంటారు. మరి డెవలప్మెంట్ అంటే ఏంటి? కనీసం అవగాహన ఉండాలి కదా. ఎవడో ఏదో రాసిస్తే మనం మాట్లాడటం కరెక్టా? ఇంకొకటి ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ట్వీట్లు పెడుతూ. ఒకటి నేను అడుగుతా ఉన్నా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నివాసం ఉండి ఒకసారి ప్రజల్లో తిరగమని చెప్తున్నా పవన్ కళ్యాణ్. ఫామ్ హౌస్లో పడుకుంటే తెలియదు. ఆయన బస్సు యాత్రని కూడా ఏదో స్టార్ట్ చేసి ఆపేసి, బస్సు యాత్ర లేదు, బాబు యాత్ర లేదు, కానీ ఆయన ఏ యాత్రలు చేసుకుంటే ఎవడు చూస్తున్నాడు? సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ యాత్రలు చేసుకుంటే కనీసం అభిమానులు అన్న వస్తారు. పొలిటికల్ ఏముంది పవన్ కళ్యాణ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక బొచ్చడి బోల్డ్ పార్టీలు ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా 2750 రాజకీయ పార్టీలు, గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ గుర్తింపు లేని రాజకీయ పార్టీలో ఒకటి కేఏ పాల్ది, ఇంకోటి పవన్ కళ్యాణ్ది, ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళందరూ ఏదో మాట్లాడితే మనం స్పందించాల్సిన అవసరమే ఉంది.